సార్, అంటే ఏ రాజకీయ పార్టీ అన్నా రాజకీయాలు చేసేది ప్రజలను గెలిపించడానికి అంతే కదా సార్. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ చేసేటువంటి కార్యాచరణ అనేది ఇంకో పార్టీ గెలుపుకి అవకాశం కాకూడదు అనేది, ప్రజలు మాత్రమే గెలవాలి, ప్రజల నిర్ణయాలు గెలవాలి. ఇవాళ ఒక మంచి ఆలోచనతో మీరు వచ్చారు, చాలా కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టోకి రూపకల్పన చేశారు. కానీ గతంలో ఒక అనుభవాన్ని చూసినట్లయితే మీరు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, ఆ రోజు కూడా అది కొత్త పార్టీ, కొత్త ప్రయాణం, దాని విధి విధానాలు నచ్చి కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో మాత్రమే మీరు ఆ పార్టీలో చేరారు. ఇవాళ మళ్ళీ ఒక కొత్త పార్టీతో మీరు అటెంప్ట్ చేస్తున్నారు. అంటే ఆలోచనకి ఆచరణకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రజలు ఏ విధంగా మీరు పెట్టినటువంటి ఈ నూతన పార్టీని ఆదరించడానికి అవకాశం ఉందంటారు? బేసిక్గా నేను జనసేన పార్టీలో చేరడానికి ప్రధానమైన కారణం జీరో బడ్జెట్ పాలిటిక్స్. నేను ఈవెన్ జై భారత్ నేషనల్ పార్టీ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను. అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పరిధులు విధించారో ఆ పరిధిలో మాత్రమే ఉంటూ ఖర్చు చేస్తూ మన ఎన్నికల విధి విధానాలను పూర్తి చేసుకొని మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉండాలి. మిగతా పార్టీలాగా డబ్బులు పంచడం, 40 కోట్లు 50 కోట్లు ఇన్వెస్ట్ చేయడం, ఎంపీకి అయితే 100 నుంచి 150 కోట్లు ఇన్వెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఏం చేస్తంటే ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తుంది. సో ఆ విధంగా జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నన్ను విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నికల్లో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇచ్చారు విశాఖపట్నం ప్రజలు. సో ఆ విధంగా వెళుతూ జనసేన పార్టీ నుంచి నేను తర్వాత బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అందులో వారు మళ్ళా సినిమా ఫీల్డ్కి వెళ్తాను అన్నప్పుడు ఈ పార్టీ మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక రాజకీయ పార్టీగా డెవలప్ అవుతుందో లేదో అన్నది ఒక నా మనసులో ఉన్న ఒక సందేహం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా పార్టీలు చూస్తే వాళ్ళు 24/7 365 డేస్ పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వెళ్ళడం వల్ల ఆ ఏదైతే మనం రాజకీయ పార్టీ యొక్క ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలనుకున్నామో దానిలో ఎక్కడో చోట ఒక ఆ విధమైన ప్రయాణం ఉండదేమో అనిపించి నేను జనసేన నుంచి రావడం జరిగింది. అంటే మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదైతే అభిప్రాయంతో ఉన్నారో ఇవాళకి అదే అభిప్రాయంతో ఉన్నారా? మీ అభిప్రాయాన్ని ఆ పార్టీ నిజం చేసింది అనుకుంటున్నారా, లేదంటే కన్స్ట్రక్టివ్గా పనిచేసింది అనుకుంటున్నారా సార్? అంటే ఏమంటుందంటే జనసేన పార్టీ ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఐ థింక్ 24 సీట్లు మొదట్లో అన్నారు, తర్వాత 21 సీట్లు అన్నారు, తర్వాత 2 లోక్సభ సీట్లు. సో ఆ విధంగా వారు వారి పార్టీని పరిమితం చేసి ఇక్కడికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది ఒక తమకంటూ ఒక ఉనికిని అన్నది చాటుకోవాల్సింది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కోసారి పొత్తుల పేరుతో మన సిస్టమ్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ పార్టీకి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మేబీ ఆయన ఆలోచించంటారు ఇవన్నీ కూడా. అంటే 10 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పొలిటికల్ పార్టీకి ఎక్కడ రిప్రజెంటేషన్ లేకపోవడం, జనరల్గా కాడర్లో ఆ విధమైన అసంతృప్తి ఉంటుంది. అంటే మనం 10 సంవత్సరాలు ఉన్నాం, ఇక్కడికి ఇప్పటికీ కూడా మనం ఒక అసెంబ్లీలోను అఫ్కోర్స్ 2019లో ఒక సీట్లో గెలిచాం ఆ టైంలో, తర్వాత ఆయన మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మన రిప్రజెంటేషన్ ఎక్కడ ఉండట్లేదన్న ధోరణితో వారు ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న పరిపాలనను ఎలాగైనా తొలగించి మనం ఆ ఓట్లు చీలకుండా అందరం కలిసి చేయాలి అన్న కాన్సెప్ట్తో వారు. సో అల్టిమేట్లీ ఒక పొలిటికల్ పార్టీ తీసుకున్న నిర్ణయం వాళ్ళు అనేక ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్స్ పెట్టి తీసుకున్నాం. సో మేము కూడా మా పార్టీని గురించి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, యువతరానికి రిప్రజెంటేషన్ ఉండాలి, ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ఉన్న ఒక పార్టీ కంటిన్యూ అవ్వాలి అన్న ధోరణితో మేము వచ్చాం. అంటే మీకేమన్నా జనసేన పార్టీలో ఉంటే ఇవాళ విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా మీరే ఉండేవారు, అంటే అలాంటి రిగ్రెట్ ఏమన్నా ఉందా ఎందుకు బయటకు వచ్చాను అనేటువంటి పరిస్థితి? నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ క్షణానికి ఆ నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రతిరోజు జీవిస్తుంటాను. సో లెట్ అస్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డే. ఎస్, ఆ పార్టీలో ఉంటే వేరే విధంగా ఉండేది, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దీని నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి నో థింకింగ్ బ్యాక్.